హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు 16 తారీఖు, 7/2020. ఫ్రెండ్స్, ఫస్ట్ స్కిల్బీ జాబ్స్ చూద్దామండి. స్కిల్బీ జాబ్స్లో యూఏ విషయానికి వెళ్తే, హెచ్విఏసీ అప్లికేషన్ ఇంజనీర్ కావాలంటండి, రిసెప్షనిస్ట్ కావాలి, సేల్స్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి, ఆఫీస్ బాయ్ జాబ్స్ ఉన్నాయి, చూసుకోండి. కోయిత్ విషయానికి వెళ్తే సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఫీల్డ్ సేల్స్, చాలా జాబ్స్ ఉన్నాయండి. డెలివరీ కోఆర్డినేటర్, వర్క్షాప్ సూపర్వైజర్, డెలివరీ మ్యాన్, చాలా జాబ్స్ ఉన్నాయి. సో డ్రైవర్లకు ఉన్నాయి, టూల్ ఫిషర్లు అంట, టూల్ ఫిషర్లు, ఫ్లోర్ మ్యాన్ అంటే ఈ రిగ్ జాబ్స్ అండి ఇవి. సో ట్రై చేసుకోండి. అరబిక్ కుక్ కావాలని మనోహర్ అడిగారు. క్యాష్ అకౌంట్, అసిస్టెంట్ క్యాష్ అకౌంటెంట్ కావాలంటే సివిల్ ఇంజనీర్ కావాలంట, కువైట్లో చూసుకోండి. ఖతర్ విషయానికి వెళ్తే క్లీనర్స్ కావాలి, హెల్పర్స్ కావాలి, జిమ్ ఎక్విప్మెంట్ టెక్నీషియన్ కావాలి. సౌదీ విషయానికి వెళ్తే సివి సెల్స్ అండి సౌదీలో. సో సౌదీలో ఉన్న మిత్రులకి అంటే ఆ లింక్లోకి వెళ్తే మీకు వివరాలు తెలుస్తాయండి, ట్రై చేయండి సౌదీలో ఉన్న మిత్రులు. ఈరోజు షేక్ హన్సేన్ గారి భార్య షేక్ షనాజ్ గారి బర్త్డే అండి. హ్యాపీ హ్యాపీ బర్త్డే అండి. సో షేక్ సినాజ్ గారు, మీరు మీ భర్తకు ఫోన్ చేయండి. ఇక్కడ చూడండి, ఒకప్పుడు గల్ఫ్ వేరు, ఇప్పుడున్న గల్ఫ్ వేరు. ఈ మీ భర్తకి గత 5-6 నెలల నుండి పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి, ఇన్కమ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆయన మెంటల్గా డిస్టర్బ్గా ఉన్నారు. సో చాలామంది గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు పని లేక, చిన్న చిన్న గొడవలు నార్మల్. మీ భర్తకు ఫోన్ చేసి మాట్లాడండి, ఓకే. నెక్స్ట్ మనం సౌదీ వెళ్దామండి. సౌదీ విషయానికి వెళ్తే చూడండి, జవజాత్ నుంచి వచ్చిన అప్డేట్ అండి, అఫీషియల్ అప్డేట్ ఇది. ఎక్స్పర్ట్స్ హూ లెఫ్ట్ సౌదీ అరేబియా ఆన్ ఫైనల్ ఎగ్జిట్ కెన్ రిటర్న్ ఎనీ టైమ్ ఆన్ న్యూ వీసా. అంటే ఫైనల్ ఎగ్జిట్ మీద ఎవరైతే వెళ్ళిపోతున్నారో అలాంటి వాళ్ళు కొత్త వీసా మీద మళ్ళీ రావచ్చు. ఈ చాలామంది 3 సంవత్సరాల వరకు రాలేదని చెప్పి చాలామంది అంటుంటారు, కానీ ఇది కాదండి. చూడండి, అఫీషియల్ న్యూస్ అండి ఇది. అవసరమైతే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు చూసుకోండి. ఫైనల్ ఎగ్జిట్ వెళ్ళేవాళ్ళు మళ్ళీ రిటర్న్ రావచ్చు అన్నమాట, ఇది ఒక మంచి విషయం. తర్వాత అంటే మీ మీద కేసులు ఏమి లేకుండా ఫైనల్ ఎగ్జిట్ వెళ్ళిపోతే మీరు మళ్ళీ కొత్త వీసాతో రావచ్చు, కొత్త జాబ్తో, ఓకే. తర్వాత అండి, అక్కామా అనేది దానికోసం గల్ఫ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ తెలుసుకోవాలి. గవర్నమెంట్ తరపు నుండి నివాస, ఆ దేశంలో మీరు నివాసం ఉండడానికి ఇచ్చిన పర్మిషన్ ఇది. సో దీని యొక్క వ్యాలిడిటీ మీరు గవర్నమెంట్ వెబ్సైట్లో మీరే డైరెక్ట్కి వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్పి ఇదొక లింక్స్ ఇచ్చారండి. ఆ లింక్ కూడా నేను వీళ్ళైతే కింద ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, ఓకే. తర్వాత అండి, దమాంలో కొన్ని ముఠాల వాళ్ళు గ్యాంగ్లుగా ఏర్పడి ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారండి దమాంలో. సో ఆ గ్యాంగ్స్ని పట్టుకున్నారండి పోలీసులు. సో హెల్త్ డిపార్ట్మెంట్ నుండి అప్డేట్ అండి, అదేంటంటే 75% రికవరీస్ పెరిగిందని చెప్పి సౌదీలో హెల్త్ డిపార్ట్మెంట్ తెలియజేస్తారండి. అలాగే మనకి గత 24 గంటల్లో 2671 కేసులు నమోదయ్యాయండి, 2671 కేసులు నమోదయ్యాయి, 42 మరణాలు కూడా సంభవించాయండి, 5488 మంది రికవర్ అయ్యారండి సౌదీలో. సో ఇదండి సౌదీ సంగతి, ఓకే. నెక్స్ట్ మనం యూఏ వెళ్దామండి. యూఏ విషయానికి వెళ్తే ఒక తెలంగాణ మిత్రుడికి హాస్పిటల్లో వైద్యుల నిమిత్తం 1,52,00,000 రూపాయలు బిల్ అయిందంటండి, 1,52,00,000 రూపాయలు బిల్ అయిందంట. అయితే హాస్పిటల్ పెద్ద మనసుతో ఈ బిల్లుని మాఫ్ చేస్తారంటండి. అయితే కొందరు ఇండియన్ పెద్దల సహకారంతో జరిగిందండి. దుబాయ్ గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ అధ్యక్షులైన శ్రీ గుండెల నరసింహారావు గారు, శ్రీమంత్ రెడ్డి గారు, హరిజిక్ సింగ్ గారు వారి సహకారంతో జరిగిందండి, ఓకే. తర్వాత మనకి యూఏలో గత 24 గంటలు 1 మరణం కూడా సంభవించలేదండి, అంత నార్మల్గానే ఉంది. నెక్స్ట్ అండి, ఇండియన్ లేడీస్ అసోసియేషన్ నుండి 500 మందికి నిత్యావసరాలు సప్లై చేశారండి. నెక్స్ట్ పోలీసులు ఈ గత నెలలో 2.5 మిలియన్ ఎమర్జెన్సీ కాల్స్ అటెంప్ట్ చేశారండి, ఫోన్ కాల్స్ ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళు ఫోన్ చేశారంట పోలీసులకి. తర్వాత అండి, రూమర్స్, ఈ వాట్సాప్లో సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ చేద్దని చెప్పి ఇలాంటి వాళ్ళకి సైబర్ క్రైమ్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారండి. సో జాగ్రత్త అండి, మీకు వచ్చే న్యూస్ అది పర్ఫెక్టా కాదు అని క్రాస్ చెక్ చేసుకోకుండా ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దండి, ప్రమాదంలో పడతారు. నెక్స్ట్ అండి, ఇండియా నుండి యూఏ వచ్చేవారికి 96 గంటల ముందు సర్టిఫైడ్ మెడికల్ సెంటర్లో మీరు పీసీఆర్ టెస్టులు చేసుకుని రావచ్చని తెలియజేశారు, దుబాయ్ కానీ అబుదాబి కానీ. నెక్స్ట్ అండి, కొత్త ఇండియన్ కౌన్సిలర్ జనరల్ అయిన డాక్టర్ అమన్ పూరి గారు దుబాయ్ వచ్చేసారండి, ఓకే, కొత్త ఆయన. నెక్స్ట్ అండి, మనకి గత 24 గంటలు 275 కేసులు నమోదయ్యాయండి, 339 మంది రికవర్ అయ్యారు యూఏలో, ఓకే. ఇదేనండి యూఎస్ సంగతి. నెక్స్ట్ మనం కోవిడ్ వెళ్దామండి. కోవిడ్ విషయానికి వెళ్తే ఈ లాక్డౌన్ నిమిత్తం, ఈ వ్యాధి నిమిత్తం చాలామందికి పనులు పోయాయి కదండి, జాబ్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇందులో స్పెషల్గా
ఖాదం వీసా, ఖాదం వీసాలు వాళ్ళు చాలామంది ఇబ్బంది పెడుతున్నారండి బయట పనిచేసుకునే వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి నేను తినే చాలా జాబ్స్ పెడుతున్నానండి, ఈ జాబ్స్ ఎక్కువగా సూన్ వీసా వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి, కానీ ఈ ఖాదం వీసాల వాళ్ళని కంపెనీ వాళ్ళు మ్యాక్సిమం తీసుకోరు. అది మీకు తెలిసిన విషయం అయితే వీళ్ళు చాలామంది ఇబ్బంది పెడుతున్నారండి, డ్రైవర్లు కానీ హౌస్మేట్స్ కానీ రకరకాల పనులు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారండి. సో కోవైతీలలో పనిచేసే వాళ్ళు మీ దగ్గర డ్రైవర్ జాబ్స్ కానీ ఏదైనా రకరకాల జాబ్స్ ఉంటే కొంచెం కామెంట్లో నెంబర్ పెట్టండి. ఎందుకంటే కొందరు పనులు దొరక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, మీకు తెలిసిన విషయమే. కొంచెం ఎవరిదైనా జాబ్స్ ఉంటే కొంచెం నెంబర్ పెట్టండి. సో తర్వాత అండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో కూడా జరిగింది ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతాయేమో కూడా. ఎందుకంటే చాలామంది మన తెలుగు వాళ్ళే మన వాళ్ళే మనల్ని మోసం చేస్తారండి. కొత్త వీసాలు తీస్తామను, పోలీసు కేసులు తీయించేస్తామను, ఫింగర్స్ తీయించేస్తామను, ఇలా రకరకాల మినిస్ట్రీ పనులు మేము చేయించేస్తాం డబ్బులు నాకు అని చెప్పి 500 దినార్లు, 800 దినార్లు, 1500 దినార్లు కూడా తీసేసి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. చాలామంది మోసపోయి కొందరు అప్పులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన తెలుగు వాళ్ళే, బయట వాళ్ళు కూడా కాదు, మన తెలుగు వాళ్ళే మనం మోసం చేస్తున్నారండి ఈ వీజీ మనీ కోసం. సో చాలామంది ఈ విధంగా మోసపోతే వాళ్ళకి ఎన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బు మీ అన్నని తీసుకొద్దామనో మీ ఫ్రెండ్ని తీసుకొద్దామని చెప్పి వీసాల కోసం డబ్బులు కడుతున్నారు. ఇలా జంప్ అయిపోతాం డబ్బులు తీసుకుని, తర్వాత ఫోన్లు ఎత్తరు, చాలామంది ఇబ్బందులు పెడుతున్నారండి. బెస్ట్ ఎవరైనా గల్ఫ్ రావాలనుకుంటే కనుక మీరు క్లయింట్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేశారండి అంతేగాని ఇలా వీసాల కోసం ఇబ్బంది పడి ఎక్కువ ఎక్కువ ఎంత కొందరైతే నాకు ఒక అబ్బాయి ఫోన్ చేసి 1500 దినారాలు కట్టాడంటండి. 1500 దినారాలు కట్టి వచ్చినా కూడా అతనికి అక్కమ్మ కొట్టలేదంట, అతను వీసా కొట్టలేదంట, మరి అతని పరిస్థితి ఏంటి? 1500 దినారాలు అంటండి. సో మరి ఇలాగా మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నాకు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నోటి చేతు చెప్పడం కరెక్ట్ కాదు ఈ సోషల్ మీడియాలో అని చెప్పి నేను చూపించట్లేదండి, నేను మామూలు వర్బల్గా చెప్తున్నాను, వినండి. ఓకే తర్వాత అండి, నిన్న సాయంత్రం మన తెలంగాణ మిత్రులు హైదరాబాద్కు వెళ్ళారు. చూడండి మన ఎక్కువ ఛానల్ చూసేవాళ్ళు వాళ్ళు నాకు వీడియో కూడా పంపించారు, చాలా ఆనందంగా వెళ్ళారండి. అయితే వీళ్ళు ఒక ట్విస్ట్ కూడా ఉందండి, అయితే ఫ్లైట్లోనే వీళ్ళకి క్వారంటైన్ ఫామ్స్ సంతకం పెట్టించుకున్నారంటండి, 8000ది ఒకటి, 16000ది ఒకటి. అయితే నేను ఫ్రీ క్వారంటైన్ ఉందా బెదర్ అంటే ఫ్రీ క్వారంటైన్ లేదంటున్నారన్న ఫ్లైట్ వాళ్ళు, మస్ట్ అండ్ షుడ్గా ఈ ఫామ్స్ ఫిల్ చేయాలంటున్నారు. సో వాళ్ళు 8000 రూపాయలు క్వారంటైన్ ఫామ్ ఫిల్ చేసి వెళ్ళారంట. తర్వాత అండి పర్వాణిలో చూడండి, అఫీషియల్ న్యూస్ అండి ఇది, పర్వాణిలో లాక్డౌన్ తీసేస్తారని చెప్పి న్యూస్ వచ్చింది. కర్ఫ్యూ ఉంటుంది కానీ లాక్డౌన్ తీస్తారని చెప్పి, అది ఎప్పుడు తీస్తారనేది అఫీషియల్ డేట్ రాలేదు. సో ఎందుకంటే ఇప్పుడు 31 స్టార్ట్ అవుతుందండి, జూలై 21 నుండి 31 స్టార్ట్ అవుతుంది కోవిడ్లో. అంటే గవర్నమెంట్ ఆఫీసులు వాళ్ళు ఒక 50% వర్క్ ఫోర్స్తో పనిచేస్తారు. నెక్స్ట్ ట్యాక్సీలు కూడా స్టార్ట్ అవుతాయి, ట్యాక్సీలో ఒక ట్యాక్సీలో ఒక వ్యక్తి మాత్రమే ఉండాలి, ఇటువంటి రూల్స్ అనమాట 31లో మనకు వస్తాయి. ఇంకా మన కేసులు రాలేదండి, కేసులు వస్తే నేను అప్డేట్ చేస్తాను మీకు. ఓకే నెక్స్ట్ మనం ఖతర్ వెళ్దామండి. ఖతర్ విషయానికి వెళ్తే చూడండి, లిస్ట్ చూసారా, ఇది ఖతర్లో లిస్ట్ అండి. 25, 26 తారీఖుల్లో విశాఖపట్నం ఫ్లైట్స్ ఉన్నాయంటే చూసుకోండి మీరు. ఇది నా పేజ్లో కూడా పెడతాను, నా లెర్నింగ్ అర్పింగ్ తెలుగున్న ఫేస్బుక్ పేజ్లో కూడా పెడతాను మీకు. నెక్స్ట్ అండి, వందే భారత్ మిషన్లో 79వ విమానం ఇండియా వెళ్ళిపోయింది ఈరోజు. తర్వాత అండి మన ఇండియన్ అంబాసిడర్ అయినా కుమరన్ గారు, ప్రీ కుమరన్ గారికి వారి ఫ్యామిలీకి వీడుకోలు పలికారండి, తుది వీడుకోలు పలికారు ఖతర్ నుండి. నెక్స్ట్ ఈ ప్లేస్లో కొత్త అంబాసిడర్గా దీపక్ మిత్తల్ గారు రాబోతున్నారు ఖతర్లో సేవలు అందించడానికి. నెక్స్ట్ అండి ఖతర్లో వ్యాధి చాలా త్వరగా తగ్గిపోయింది, చాలామంది మెడికల్ హెల్త్ కేర్ వాళ్ళ సపోర్ట్తో చాలా త్వరగా తగ్గిపోయింది. దాంతోపాటు సయీద్ హాస్పిటల్లో కూడా ఈ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ బ్యాచ్ను కూడా డిశ్చార్జ్ చేస్తారంటండి. నెక్స్ట్ 2022లో జరగబోయే ఫుట్బాల్ టీం యొక్క మ్యాచ్లు కూడా షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నారండి. దాంతోపాటు గత 24 గంటల్లో 517 కేసులు నమోదయ్యాయి, 533 మంది రికవర్ అయ్యారు, మరణం సంభవించిందండి ఖతర్లో. ఓకే ఓమన్ వెళ్దామండి, ఓమన్ విషయానికి వెళ్తే నేను మీకు మళ్ళీ రిమైండ్ చేస్తాను చూడండి. ఫ్లైట్ లిస్టు 17 తారీఖున 24 తారీఖున విజయవాడకు ఫ్లైట్స్ ఉన్నాయంటండి. సో హైదరాబాద్కి 20వ తారీఖున. నెక్స్ట్ అండి రాయల్ ఓమన్ పోలీసులు తెలియజేశారండి డిలే చేసే వీసాలకి ఫైన్ వేయబడుతుందని చెప్పి రాయల్ ఓమన్ పోలీసులు తెలియజేశారండి. నెక్స్ట్ అండి ఇంకో ఆర్టికల్ వచ్చి చూసారా, సరైన అనుమతులతో ఓమన్కి మళ్ళీ రావచ్చు. ఈ రెసిడెన్సీ వీసాలు కానీ, ఇదే ఎంప్లాయ్మెంట్ వీసాలు కానీ, ఫ్యామిలీ వీసాలు కానీ, పెద్దలు చిన్నలు బిజినెస్ కోసం వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఆ దేశంలో ఓమన్ ఎంబసీలో మీరు కాంట్రాక్ట్ అయ్యి దానికి సంబంధించిన పత్రాలని సబ్మిట్ చేసి మీరు అనుమతి తీసుకుని మళ్ళీ ఓమన్లోకి రిటర్న్ రావచ్చండి. మనకి ఈరోజు 1,327 కేసులు నమోదయ్యండి, కేసులు బాగా పెరుగుతున్నాయి, జాగ్రత్త పడండి. 1,327 కేసులు నమోదవుతున్నాయి ఓమన్లో. నెక్స్ట్ 1,052 మంది రికవర్ అయ్యారు, 9 మరణాలు కూడా పెరుగుతున్నాయండి ఓమన్లో, 9 మరణాలు సంభవించాయి ఓమన్లో. ఓకే మనం బెహ్రెయిన్ వెళ్దామండి, బెహ్రెయిన్ విషయానికి వెళ్తే
కార్మిక చట్టాలను ఉల్లంఘించిన 27 మందిని అదుపులో తీసుకున్నారండి బెహ్రెన్లో. దాంతోపాటు ఎన్బీబీబీ యొక్క బ్యాంక్ ఉంది కదా, ఎన్బీబీ బ్యాంక్ డ్రాలో ఇద్దరికి ఐఫోన్ 11 ప్రో ఒక గిఫ్ట్గా ఇచ్చారండి ఇద్దరికి. నెక్స్ట్ అండి, బెహ్రెన్లో మారక ద్రవ్యాలు స్మగుల్ చేసే వాళ్ళకి పెద్ద దెబ్బ పడిపోయింది. దగ్గర దగ్గర 3 షిప్పుల్లో టన్నుల కొలిది హసీజ్ని పట్టుకున్నారండి పోలీసులు. ఇది పెద్ద డ్రగ్స్ అండి, డ్రగ్స్ స్కామ్ అనడం. తర్వాత అండి, బెహ్రెన్ జనాభా 2% ఇన్ఫెక్ట్ అయ్యారని చెప్పి అఫీషియల్ న్యూస్ వచ్చిందండి. దాంతోపాటు మసీదులో ప్రార్థనలు ఇప్పటికీ సస్పెండ్లో ఉన్నాయని చెప్పి తెలియజేశారు. నెక్స్ట్ అండి, ఎంబసీ వారి సహకారంతో బెహ్రెన్లో మన రకరకాల ఏరియాల్లో ఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు పంచిపెడుతున్నారండి. గత 24 గంటల్లో మనకి 482 కేసులు నమోదయ్యాయండి. 482 కేసులు నమోదయ్యాయి. 567 మంది రికవర్ అయ్యారు. 6 మరణాలు సంభవించాయండి బెహ్రెన్లో. ఓకే, జనరల్ విషయాలకు వెళ్దామండి. జనరల్ విషయాలకు వెళ్తే అంత ఎక్కువ బిజినెస్ న్యూస్ ఉందండి. విప్రో యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చిందండి విప్రో కంపెనీ. అయితే దగ్గర దగ్గర విప్రో కంపెనీకి 2,390 కోట్ల లాభం వచ్చిందంటండి విప్రోలో. సో నెక్స్ట్, నిన్న రిలయన్స్ వాళ్ళ మీటింగ్ కూడా జరిగింది, జనరల్ మీటింగు. అయితే ఈ మీటింగ్లో ముఖేష్ అంబానీ గారు తెలిపారు, త్వరలో ఇండియాలో 5G లాంచ్ చేస్తామని చెప్పి. మేడ్ ఇన్ ఇండియా, ఇండియా ఈ 5G నెట్వర్క్ సంబంధించిన వస్తువులన్నీ ఇండియాలోనే తయారు చేయబడతాయి, ఎవరి దగ్గర ఇంపోర్ట్ చేసుకునే కాదు, ఓన్లీ మేడ్ ఇన్ ఇండియానే మొత్తం అంతా 5G లాంచ్ చేస్తామని చెప్పి తెలియజేశారండి. దాంతోపాటు విదేశీ కంపెనీలు, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, క్వాల్కామ్ కానీ, రకరకాల విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడి పెట్టాయి, ఇప్పుడు ఎటువంటి అప్పులు లేవు అని చెప్పి కూడా తెలియజేశారు. దాంతోపాటు జియో టీవీ లాంచ్ చేస్తారండి. జియో టీవీ స్పెషల్ ఏంటంటే మొత్తం అన్ని వెబ్సైట్లు ఇందులో ఉంటాయన్నమాట. ఏదైనా ఒక వాట్ చేస్తే అన్ని వెబ్సైట్లో ఉన్న వాట్స్ అన్ని చూపిస్తుంది. ఇది ఒక దాంట్లోనే మనం ప్రతి దాంట్లో వేరువేరుగా లాగిన్ అయి చూసుకోవాలి నార్మల్గా అయితే. జియోలో అయితే అలాగవసరం లేదు, అన్ని ఒక దాంట్లో చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే జియో గ్లాసెస్ అండి. ఇది వర్చువల్ 3D గ్లాసెస్ అనమాట. మనం ఎవరితోనే మాట్లాడాలంటే అవతల వ్యక్తి యొక్క డైరెక్ట్ అవతారం మన కళ్ళ ముందు కనబడుతుందండి. ఇది ఒక స్పెషల్ గ్లాసెస్, ఈ గ్లాసెస్ కూడా లాంచ్ చేస్తారు. నెక్స్ట్ అండి, జియో మీట్ ఆన్లైన్ కూడా అండి. ఇదంటే మన స్కూల్లో పిల్లలు చదువుకోవడానికి కానీ, డాక్టర్ కాన్ఫరెన్స్ కానీ ఈ జియో మీట్ కూడా బాగా పనిచేస్తుందండి. తర్వాత అండి, రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఈ వ్యాధి స్టార్ట్ అయినప్పుడు 100 మందికి 100 బెడ్లు కలిగిన హాస్పిటల్ కట్టించారు. దాంతోపాటు రోజుకు 3,000 మందికి టెస్టులు చేస్తున్నారు, ఎంతోమందికి ఈ మెడికల్ పీపీ కిట్లు పంచిపెడుతున్నారండి. సో మిషన్ అన్న పేరుతో చాలామంది పేదవాళ్ళకి రిలయన్స్ ఫౌండేషన్ నుండి ఫుడ్ పంచిపెడుతున్నారంటండి. సో ఇదండి రిలయన్స్ యొక్క ఈ యాన్యువల్ మీటింగ్లో జరిగింది. సో రిలయన్స్ షేర్ చూసారా ఎలా భారీగా పెరుగుతున్నాయో. సో అయితేనండి, మనకి రష్యాలో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ బాగా విజయవంతం అయిందంటండి. ఈ వ్యాధిగ్రస్తుల్లో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరుగుతుందంట ఈ కరోనాతో పోరాడడానికి. నెక్స్ట్ అమెరికాలో వేసిన టీకా మందు కూడా మంచి ఫలితాలు ఇచ్చిందంటండి. సో ఇదండి జనరల్ న్యూస్. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.